ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు గాలి మాటలు చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఫ్రీ ఇసుక పేరుతో కూటమి నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలే ఇసుక డంపింగ్ టెండర్లు దక్కించుకుంటున్నారని, ఇసుక కూలీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పెన్నా నది నుంచి బెంగుళూరు, తుంగభద్ర నుంచి హైదరాబాద్కు ఇసుక అక్రమంగా తరలిపోతుందని తెలిపారు. ఇదో చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ఊరికి ఉదరగొడుతున్నారు. నిన్న ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడైనా సరే ఇసుక ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. ఇది ఈరోజు నుంచి చెప్పడం కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాడు. కానీ జరిగే దోపిడీ మాత్రం జరుగుతూ ఉంది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పోయి ఆడ కూలీలు పోయి ఆడ దాన్ని లోడ్ చేస్తారు, వాళ్ళు బతుకుతారు, వీళ్ళకు తక్కువ రేటుకు వస్తుంది. ఇంతకుముందు ఎవరైనా కూలీలు లోడ్ చేస్తే 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు ఒక ట్రాక్టర్కి 100 రూపాయలు ఇస్తే లోడ్ చేసేవాళ్ళు ఇప్పుడు 600 700 ఇప్పుడు మీరు దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇసుక డంపులే కనిపిస్తున్నాయి. పగలు ఇసుక డంపులు నింపుతున్నారు, రాత్రి హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు అంటే ఏదైనా సరే వాళ్ళ కార్యకర్తలకు చేయండి అని చెప్పినట్టు సంకేతం అనేది మాకు అర్థమవుతూ ఉంది.